हाय फ्रेंड्स, मेरे चूस्तुन्नारु लव इंडिया 143 सुनील यूट्यूब चैनल। ई रोज विषय एवरैते कोत्तगा फॉर्म स्टार्ट चेयालनुकुंटारो वाळ्ळु मात्रमे चूडंडी, ऑलरेडी स्टार्ट चेसिन वाळ्ळकि अवसरं लेदु। असलु कोळ्ळु मन चूडंडी इक्कड एन्नि कोळ्ळु उन्नायो, मनं फस्ट एन्नि कोळ्ळतो स्टार्ट चेसामंटे मनकु आसिल क्रास कोळ्ळु अप्पुडु ఒక 200 బోర్డ్స్ ఉండే, అవన్నీ అమ్మేశాము। అమ్మేసినాం, ఒక్కడు కూడా ఉంచుకోలేదు వాటిని, అమ్మేశాము। ఆ కింద వాటితో ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చూడండి। ఆసిల్ క్రాస్ కొల్లది అమ్మేసిన తర్వాత ఒక 1 మంత్ షెడ్ ఖాళీ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేసామంటే కొన్ని కోడి పిల్లలు ఇచ్చాం। కొన్ని కోడి పిల్లలు అంటే ఒక ఫేరెండ్ బోర్డ్ తీసుకొచ్చాము, దానికి 12 పిల్లలు తీసుకొచ్చాము। ఈ నల్ల కోళ్ళు ఉన్నాయి కదండి, పెద్ద కోళ్ళు, అవి నాలుగు కూడా ఆ ఫేరెంట్ బోర్డ్, అవి 12 కోళ్ళలో మిగిలినవి 4 కోళ్ళు, ఇంకా 8 కోళ్ళని ఏం చేసినాయి అంటే 10 కుక్కలు ఎత్తుకపోయినాయి, పిల్లులు ఎత్తుకపోయినాయి, 4 మాత్రమే మిగిలినాయి। దాని తల్లి కోడిని కూడా 10 కుక్కు తలకాయ కొరికి చంపేసింది, దాని ఫేరెంట్ కూడా లేదు। ఇక్కడ 4 బోర్డ్స్ ఉన్నాయి కదా పెద్దవి, ఈ 3 బోర్డ్స్, ఇంకొకటి నల్లది ఒకటి ఉంది, అవి మిగిలినాయి। సో ఇంకొకటి మొన్న వ్యాక్సిన్ చేయడానికి అక్కడికి వెళ్ళాము, ఎక్కడికి అంటే జనగాం డిస్ట్రిక్ట్ కొడకలకి వెళ్ళాము। అక్కడ అమ్మ ఏం చేసిందంటే మనకి 3 కోళ్ళు ఇచ్చింది, ఇక ఇక్కడ పుంజు ఇంకొక 3 2 పెట్టలు ఇచ్చారు, 3 ఇచ్చారు। ఇక ఈ చిన్న కోడి పిల్లలు ఉన్నాయి కదా, ఇవి పేరు క్రాస్ గుడ్లు, మనకి కృష్ణ బ్రదర్ ఇచ్చాడు వాళ్ళే, ఈ చిన్నవి పేరు క్రాస్ కోడి పిల్లలు, ఈ చిన్న చిన్నవి। ఇంకొక 5 కోడి పిల్లలు కూడా ఆయనే ఇచ్చాడు। ఇప్పుడు టోటల్గా మనకి ఎన్ని కోళ్ళు అయినాయి అంటే ఒక 40 బోర్డ్స్ అయినాయి। మనం ఫస్ట్ తీసుకొచ్చింది ఒక ఫేరెంట్ బోర్డు మాత్రమే, ఒక ఫేరెంట్ బోర్డు, దానికి 12 పిల్లలు తెచ్చాము। ఇప్పుడు ఏంటి అంటే మనకి టోటల్గా వచ్చేసి 40 బోర్డ్స్ అయినాయి చూడండి, అవి చిన్నవి పెద్దవి అన్నీ కలిపి 40 ఉంటాయి। ఇంకా పిల్ల తల్లి ఒకటి కూడా ఉంది చిన్నది, అది ఒక 9 పిల్లలు చేసింది। మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఇంకా ఆల్రెడీ కోళ్ళు కూడా పొదిగేసాము, అది ఒక్కొక్క దానికి 15 గుడ్లు పెట్టాము, 2 పొదిగేసాము, ఇంకో 2 వీక్స్లో అవి కూడా వస్తాయి కోళ్ళు। అయితే చాలామంది ఏంటి అంటే ఫామ్ పెట్టాలనుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ డ్యూటీ కూడా మానేసి ఓ చాలా ఒక 100 కోళ్ళు కొనుకొచ్చుకొని అందరు గందరగోళంలో పరిచయం అవుతున్నారు। అలా కాకుండా మీ పని మీరు చేసుకుంటూ, సో ఒక 4-5 ఒక 10 కోళ్ళతో చిన్నగా ఫామ్ స్టార్ట్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ప్లస్ ఆ కోళ్ళు ఏమవుతుంది, కోళ్ళకి ఏం చేయాలనే విషయం మీకు తెలుస్తుంది। మీరు పనికి వెళ్తూ మీ జాబ్ మీరు చూసుకుంటూ ఖాళీ టైంలో పక్కకి కోళ్ళు పెంచుకుంటే మీకు ఎలాంటి నష్టం ఉండదు। ఒకటేసారి జాబ్ మొత్తం మానేసి ఓ 2 ఎకరాలు లీజుకు తీసుకొని ఫామ్ పెట్టి ఎక్స్పెన్స్ లేకుండా ఎవరు నష్టపోవద్దు మన ఫార్మర్స్, ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను। తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కొత్తగా పెట్టుకుందాం అన్న వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలని చాలామంది ఉన్నారు, ఎందుకంటే చాలామంది నాకు ఫోన్ చేసిన విషయం ఏంటంటే నేను నా ఉన్న జాబ్ మానేసి కోళ్ళ ఫామ్ పెట్టుకున్నా సార్, కోళ్ళని చనిపోయినాయి, ఇప్పుడు నా పని కూడా లేదని చాలామంది సఫర్ అవుతున్నారు, నాతో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ విషయం నేను చెప్తున్నాను। ఎందుకంటే అలా చాలామంది ఉన్నారు నిజమే, అదంతా ఎందుకు, మా దగ్గర నాకు తెలిసినోడు కూడా నేను చెప్పిన కోళ్ళు చాలు నీతుడు ఆదరత అమ్మి అని చెప్పిన, అయినప్పుడు కూడా ఒక 500 కోళ్ళు తెచ్చుకున్నాడు। ఇంకా వాటికి ఆ రోగాలు ఇంకా ఉంటాయి కదా, రోగాలు రావడం, కోళ్ళు చచ్చిపోవడం, మొత్తం ఒక యాప్లో, ఏ యాప్లో నాకు తెలియదు కానీ యాప్లో బుక్ చేశారంట, యాప్లో బుక్ చేస్తే 1 మంత్ కోడి పిల్లలు తెచ్చిచ్చారు, 500 బోర్డ్స్ ఇచ్చారు, అవి లాస్ట్కి ఇప్పుడు 8420 కోళ్ళు చనిపోయినాయట, 80 కోళ్ళు మిగిలినాయట, ఈ 4 అవి కూడా చచ్చిపోతాయట। అంటే ఏంటి అంటే తెలిసి తెలియని పనులు చేయొద్దు, మనకి ఏంటంటే మీ పని మీరు చేసుకుంటూ ఖాళీ టైంలో కనుక మీరు ఇలాంటి కోళ్ళు పెంచుకుంటే మీకు నష్టం ఉండదు। ఒక 1 ఇయర్ 6 మంత్స్ వరకు ఇవి చాలా కోళ్ళు అయితే అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక మన డ్యూటీ మానేసి కోళ్ళు పెంచుకున్నా కూడా మనకి వర్కౌట్ అవుతుంది, కానీ ఫస్టే పనులన్నీ మానేసి కోళ్ళు పెంచే పని పెట్టకండి కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు, ఎందుకంటే కోళ్ళకి కూడా చాలా రోగాలు వస్తాయి, ఉంటాయి అన్నీ ఒకసారి చచ్చిపోతాయి, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి, కాబట్టి కోళ్ళని ఎప్పుడు నమ్మొద్దు, వాటి మీద ఎప్పుడు డిపెండ్ అయ్యి ఉండొద్దు, మన పని మనం చేసుకుంటూ సైడ్కి కొనాలాగా। నేను చూడండి రోజు స్కూల్కి వెళ్తున్నాను, ఇంటికాడ కోళ్ళు అవే పెరుగుతుంటాయి, అవే తిరుగుతుంటాయి, అవే పెరుగుతుంటాయి, వాటికి ఏమైనా ప్రాబ్లం ఏంటంటే ఇక ట్రీట్మెంట్ అంతా మన చేతిలో పోని కాబట్టి మనకి ఎక్కువ మోర్టాలిటీ ఉండవు, చాలా తక్కువ మోర్టాలిటీ, ఎప్పుడో ఒకటి చచ్చిపోతుంది, నెలకు ఒకటి కూడా చచ్చిపోతుంది మన కోడి, ఎప్పుడో ఒకటి చచ్చిపోతుంది, ఎందుకంటే కొంచెం వీక్ ఉండగానే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంటారు। ప్రతిరోజు బ్రష్ చేసేటప్పుడు వాటిని అబ్జర్వ్ చేస్తుంటాను, అవి ఎలా ఉన్నాయి, మోషన్ ఎలా పోతున్నాయి, ఫీడ్ ఎలా తీసుకున్నాయి, పక్కకి ఏం నిలబడుతున్నాయి, వాటికి అవి ఎలా నడుస్తున్నాను, ఇక ఈ పుంజు నడవడం రావట్లేదు, ఆ పుంజు అదేంటి ఆనెల్ అయినట్టున్నాయి, స్టార్ట్ అయినాయి దానికి, సో దానికి ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను, చూడండి ఆ పుంజు ఎలా నడుస్తుందో, దాన్ని నడవడం రావట్లేదు, ఇబ్బంది పడుతుంది దాన్ని నడవడానికి, సో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంటే కోళ్ళల్లో మోర్టాలిటీ తక్కువ చేసుకోవచ్చు। ఇవేం చేయకుండా మన పని మనం చేసుకుంటే ఇవేంటి అంటే కోళ్ళు చనిపోతాయి, కాబట్టి
పొద్దున్నే ఒక 10 నిమిషాలు టైం ఫార్మర్స్ కోళ్ళకి స్పెండ్ చేయాలి తప్పకుండా. ఎర్లీ మార్నింగ్ 10 మినిట్స్ వాటిని అబ్జర్వ్ చేయాలి. ప్రతి ఒక్క కోడి పిల్లని అబ్జర్వ్ చేయాలి. వాటి మూతులకు ఏమైనా కళ్ళు వాసినాయా, కళ్ళకి నీరు వెళ్తున్నాయా, గురుకలు వస్తున్నాయా, నురుగు వస్తుందా, తోకలు ఊసిపోతున్నాయా, ఇవన్నీ చూసుకోవాలి. ప్రతి ఒక్క దాని గురించి ఫార్మర్స్ ఏం చేయాలంటే అబ్జర్వేషన్లో ఉండాలి. ఉంటేనే కోళ్ళకు సేఫ్గా ఉంటాయి. చాలామంది ఏంటంటే కోడిపిల్లలు మొత్తం వీక్ అయిపోయి పక్కన నిలబడి ఇంకా చచ్చిపోతుంది అన్న స్టేజ్లో ఫొటోస్ వీడియో తీసి మనకు వీడియో పెట్టి అన్న ప్లీజ్ ట్రీట్మెంట్ సార్ ప్లీజ్ ట్రీట్మెంట్ అంటే అప్పుడు మనం ఏం చేస్తామని చెప్పండి. మనం అయితే దేవుళ్ళమా? ఎవరైనా అంతే కదా. కొంచెం వీక్ ఉన్నప్పుడు మాత్రం ఫోటో పెట్టినా వీడియో పెట్టినా కూడా అది కొంచెం మనం మెడిసిన్ చెప్తే రికవర్ అవుతుంది. మొత్తానికే సిక్ అయిపోయి పక్కన నిలబడి ఇంకా నడవలేదు, నీళ్ళు తాగలేదు, అది ఫీడ్ తీసుకోలేదు అలాంటి స్టేజ్లో ఫోటో వీడియో పంపిస్తే దానికి ఎవరేం చేయరు. చూడండి కోళ్ళన్నీ ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి ఒకసారి. దేనికైనా ప్రాబ్లం కనిపిస్తుందా? ఇంత చలి పెట్టినా కూడా చాలామంది చలికి అన్నీ ముడుచుకోపోతున్నాయి. మన షెడ్కి అయితే ఇంకా ఏది ఉండదు ఏది ఉండదు. పరదలు కూడా చక్కలే కావు చూడండి, సగం అనిపిస్తుంది ఆ షెడ్ అయినా కూడా కోళ్ళు హెల్దీగానే ఉన్నాయి. వాటికి ఎప్పుడు నేను కొంచెం ప్రాబ్లం కాగానే ఏదో ఒక మెడిసిన్ ఇస్తా కాబట్టి మన కోళ్ళు ఇలా ఉన్నాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.